ఎవడు ఎత్తుమతం సన్యాసి తారుమారుగా చెప్పులు దారిలో ఎక్కించినాడు మా షర్ట్ భాష చెప్పలేదు బావు ఎవరు అయ్యి నువ్వు నిన్ను బాగా మీతో అక్కడ వస్తాను ఇంట్లో లేడీస్ ఎవరన్నా ఉంటే పిలవండి నాలాగే నువ్వు కూడా లేడీస్ తప్ప దేవుతో మాట్లాడబెదరు జోల్పాలోడు బాగా వచ్చేసాడు ఎగిరి అమ్మి ఎగిరి అమ్మ ఆశ దోశ అప్పడం పడ నాన్న గుర్తు పట్టేసాను రా నువ్వు సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి అప్పడం దోశ వాడు అమ్మివుడు కాదు ఆశ దోశ అప్పడం పడ నువ్వెవరో నాకు తెలీదు తెలియదా వెళ్తాను వెళ్ళేది బయటికి కాదు పోలీస్ స్టేషన్ కి నేను దొంగతనం చేసిన నగల డబ్బులు నీకు ఇచ్చానని చెప్తాను అదు నీకు ఇవ్వాల్సిన తిప్పి కొడితే లక్ష లేదు దానికి ఎందుకు రాదంతో తెల్లార్తెన కోటి రూపాయలు వస్తుంది కొంచెం ఒప్పిక పట్టు నీ డబ్బు నీ మొహాలు కొడతా ఎవరు ఈ స్వాముల వారు స్వాముల వారా నీ సార్థమా ఓహో తీర్థమా కొంచెం పొయ్యండి స్వామి ఓకే ఎక్కడి నుంచి వచ్చారు స్వామి జైలు నుంచి రైలు నుంచా ఎవడి సన్నాసి మా అన్నయ్య లాంటి వాడు మరి ఇంత కడితే తెలియదని చెప్పా దూరపు చుట్టాలే ఇంత దూరం వస్తే గాని గుర్తుపట్టలేకపోయాను ఇంతకీ రేపు మా చెల్లి కోటి రూపాయలు వస్తాయా రావా రేపు నావు రావా మనం అంతా ఎల్లుండి మంగళగిరి పానకాల్సా దర్శనానికి వెళ్ళిపోయి నువ్వు శుభ్రంగా గుండు కొట్టించుకుని వచ్చావు అనుకో మేత పిక్నిక్ అటకైతే పిక్నిక్ నాను కూడా వస్తాను కదా ఇదే చివరి అవకాశం రేపు నీకు డబ్బు వచ్చాక ఎలాగో మనం కలిసి ఉండలేం కదా మెటిలే రోజి నేనెరుగని పదమే రాజి అరే ఉస్కో ఉస్కో బేట నువ్వు పందుకుంది దొంగట పడుతుందో పడదోస్తుందో ఈ బంగారు లేడీ వేట చెప్పలే మహారాణి
సంతోషి నీ కళ్ళు కప్పేసి సరదాగా ఇటు వచ్చి పాలించు ప్రేమించి ఏం భాగవతం ఆడవే తల్లి ధన లక్ష్మి మా తల్లి మెదిలే రోజు నేనెరుగని పదమే రాజు మీరా? కాదు, కాఫీ. మీకెందుకండి శ్రమ? శ్రమ అనుకుంటే మనిషి ఏ పని చేయలేడు. ఏటంతా వేటంతావో సిట్టలే. ఏంటి? The coffee is very nice. Thank you. Is it? Yeah. Chichi, నేను చూడను. అదేంటి? ఆల్కహాల్స్ ఉంటే నీకు మంట ఏంటి? అవునవును, నాకు మంట ఏంటి? నిన్ననే పెళ్ళిలాగా ఎంత బాగా మాట్లాడేసుకుంటున్నారు. అవును, ఈ రాకులు తీసుకోబోతున్న గుంత ఇదేనంతవా? ఇదే. మరే పెళ్లి కాంచి అట్లాగా తెగ పేమించేసుకుంటున్నారా? ఉండండి, కొనుక్కుని వస్తాను. ఏటంతా వేటంతా బయటికి పోవే, నువ్వే పోవే. నువ్వు ఆయనకి ఏమీ కావని ఇప్పుడే చెప్పేస్తాను. ముందు ఆ పని చెయ్యమ్మా, నీ నాటకం కూడా బయట పెట్టేస్తా. బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. నువ్వు ఈ అమ్మాయి ఎవరో చెప్పిన మరుక్షణమే నీ మొగుణ్ణి నేనేనని చెప్పేస్తాను. నువ్వెన్ని తప్పులు చేస్తున్నా నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాను తెలుసా? జడ్జికి నిజం తెలిస్తే మన విడాకులు లేట్ అవుతాయని. మైండ్ ఇట్. ఇంకెక్కడికి? నా ప్రేమ నగర్కి. నా ప్రియురాలు పిలిచింది. బ్రదర్, నువ్వు ఎంతవరకు చదువుకున్నా బ్రదర్? జస్ట్ ఎల్కేజీ డిస్కంటిన్యూ. మొట్టమొదటిసారి నేను చూడగానే అనుకున్నాను ఎల్కేజీ కంటే ఎక్కువ చదువు ఉండవని. ఒక కేజీ లవ్ లెటర్ రాశాను, వినిపిస్తాను, విని సోలైపో. మై డియర్ స్వీట్ సుజి కుట్టి, నేను కూడా ఇంత ప్రేమగా ఎప్పుడు పిలవలేదు కదరా. నువ్వు అలా పిలిస్తే పాత చెప్పు తీసి పెళ్ళని పీకుతుంది. I'm handsome. She's a beautiful. We are made for each other, brother. ఇంకా అంట పడతా పెట్టి. సరే, పెళ్లి కాని పిల్ల పిండి ఆడించుకొని రమ్మని ఎవరిని పంపిస్తుంది? పనివాళ్ళని. నువ్వు రాకముందు అలాంటి బేవర్స్ పనులను నేనే చేసావు. చేసావు గానీ ఈ క్వశ్చన్ చేసా? ఏంటి? ఈ పిండి నా చేతికి ఇచ్చేటప్పుడు నా చెయ్యి ఇలా తీసుకుని ఇలా ఇలా సిగ్నల్ ఇచ్చింది. దీని అర్థం ఏంట్రా? రాత్రికి రమ్మని. సీతకొక చిలుక సినిమాలో హార్మిల్ లో ఉత్తరం పెట్టి రాయబారం పంపించినట్టు నేను ఈ ఉత్తరం పిండిలో పెట్టి నా ప్రేమ రాయబారం పంపిస్తా. అలలు కలలు ఎగసి ఆగు, పచ్చింటి పిల్ల ప్రేమిస్తే నీకెందుకు కోపం వస్తుంది? ఇందులో ఏదో మతలపు ఉంది. నన్న ఫోటో పిల్ల కేర్చే. ఆగరా, నేను ఊరికే కొట్టి వదిలేశాను. అదే వాళ్ళ అన్న అయితే అడ్డంగా నరికేశాడు. నరుకుతాడు? వాళ్ళ చెల్ల మీద ఈగ వాళ్ళందుకు మున్సిపాలిటీ ఆఫీసర్ నరికేశాడు. ఈగ వాళ్ళందుకు మున్సిపాలిటీ ఆఫీసర్ నరికేశాడా? ఎందుకు నరికేశాడు? ఇంట్లో ఈగలు దోమలు రాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళదే కదా. అందుకు. అర్థమైంది. సిస్టర్ సైడ్ నుంచి కాకుండా బ్రదర్ సైడ్ నుంచి నరుక్కుంటూ రావాలన్నమాట. నరుకుతా, నరికి పోగులు పొంగి చేస్తా, వస్తా. ఏంటి ఇలా వచ్చావు? మీకోసమే. మీకు మందు కొట్టి అలవాటు ఉందా? ఏ? నాకు కొట్టించే అలవాటు ఉంది. ఏంటి అన్సీజన్ అభిమానం? అందమైన చెల్లెలు ఉంటే ఎవరికైనా అభిమానే కదండి. ఓహో, నీకు అందమైన చెల్లెలు కూడా ఉందా? ఇది నాకు కాదు, మీకుంది కదా సుజి కొట్టి. ఓహో, ఇప్పుడు సుజి కుట్టి నా చెల్లెలు కదా? ఇప్పుడేంటి, ఎప్పటికి మీ చెల్లె? మీరు ఇంకో మటర్ చేసి జైలుకి వెళ్ళాలంటే ఒక చిన్న మాట చెప్తాను. నేను జైలుకి వెళ్ళాను నీకెవరు చెప్పారు? జగపతి.
ఓహో ఇప్పుడు జగపతి అంటే వాడు కదూ. వాడా? యా. మీరు పర్మిషన్ ఇస్తే మీ చెల్లెలు నేను లవ్ చేస్తాం అనుకుంటున్నాను. నువ్వేంటి, రేషన్ కార్డు ఉన్న ప్రతి వాడు లవ్ చేసుకోవచ్చని ఎప్పుడో పర్మిషన్ ఇచ్చావు? మీరింత ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు నేను కళ్ళు కూడా ఊహించలేదండి. నువ్వేంటి, వాడే ఊహించలేదు. మళ్ళీ వాడా? అవును వాడే, వాడు లవ్ లో మాస్టర్. చూడటానికి టీ మాస్టర్ లా ఉంటాడు, వాడు లవ్ లో మాస్టర్ ఏంటండి? వాడిని నువ్వు అంత అండర్ఎస్టిమేట్ చేయి. సుజీని నువ్వు డైరెక్ట్ గా లవ్ చేయడం కంటే వాడి డైరెక్షన్ లో లవ్ చేస్తేనే మజా వస్తుంది. కొంచెం వెనకాలండి. ఏ బాటిల్స్ కొడతావా? ఇది పట్టుకోండి, వెనకాలండి. వదిలిపోయి ధైర్యా. అబ్బా విజయోస్తు విజయోస్తు, కొట్టుకుంటే. థాంక్స్. నిజమా? ఆ పశుపతి గారిని నా మీదకి ఉసిగొలపడం వల్ల ఆయనకేంటి లాభం? కోటి రూపాయలు కొత్త పెళ్ళం. అదా అసలు కొట్రా, ఇంత ద్రోహం చేశాక నా పసుపు కుంకాలు ఫట్మనా పర్వాలేదు. ఆ ఎమోషన్ వద్దంటున్నా. ఒకేసారి ఫట్ అనిపించేస్తే ఆ తర్వాత నీకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది? ఆడదాని వైపు పుట్టి మొగుణ్ణి ఇన్స్టాల్మెంట్ లో హింసించడం కూడా తెలియకపోతే ఎలా? అడుగు జఫర్ ఖాన్ గారు వస్తున్నాడు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలాలి. ఓకే. కోణి కోసుకోడానికి నువ్వు ఇంకా బెడ్ మీదే ఉంటావు అనుకున్నాను. నిన్ను బెడ్ మీదకి పంపడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఏంటి డబల్ మీనింగా? ఏంటి కొత్తగా? నీలాంటి పెళ్లికి అని ఆడపిల్లకి నాలాంటి యంగ్ బ్యూటిఫుల్ బ్యాచులర్ బ్యూటిఫుల్ గానే కనిపిస్తాడు కదా. ఒంటింటి దాకా వచ్చావంటే నాకేమైనా చెప్పాలనుకున్నావా? నా మనసులో మాట నీకే తెలిసింది. మనసేంటి, నీ చేతిలో ఉన్న నైలాన్ చీర కూడా కనిపెట్టాను. థాంక్ యూ బాస్, సాయంత్రం నీకు స్వీట్స్ పెడతా. నేను కూడా కొంచెం కాజాలు ఇవ్వాలి, కొంచెం పిల్లలు. తినటం ఎందుకు, వెనకాల ఎవరడగా? ఇటు లేదు, ఇటు తరలేదు, ఇటు ఉంటావా? అసలు ఉంటావా? ఉంటే నన్ను వల్లకుంటావా? జలగంది తింటావా అంటారు. నన్ను తింటావా అడుగుతున్నావు, తింటావా? ఆగలాగా. ఏంటి సంసారాలు చేసుకునే కొంపలో కొట్టు మాత్రం నీకేటి పని? ఆయన వెళ్ళమంటావేంటి? మీ పక్కింటి ఆయన విడాకు తీసుకుపోతున్నాడు, ఆయన కోసం వచ్చాడు. మొత్తం చెక్ చేశా కూర ప్రయ్యా. ఆపండి, మీ నాటకానికి తెరపడింది. ఏమైంది భయ్యా? మీ ఇద్దరి కొంప మునిగిందిరా కుయ్యా. ఎలా ఏముంది బయట అరుగు మీద? ఈవిడ తాలూకు కోటి రూపాయలు తిరుపతి ఒక పక్క, కోర్టు తాలూకు ఆయా ఒక పక్క కూర్చునున్నారు. తిరుపతి నోరు విప్పితే అమీ నాకు ఈ విషయం తెలిసిపోయి మా విడాకులు క్యాన్సిల్. ఆయా నోరు విప్పితే తిరుపతికి ఆ విషయం తెలిసిపోయి కోటి రూపాయలు గోవిందా గోవిందా. వేళ పాడా లేకుండా గాలిలో ప్రార్థన చేస్తున్నావేంటయ్యా? నీకోసం అమీన వచ్చాడు చూడు. ఏం సార్, కోర్టు పెట్టిన గడువు ఆఖరి వాయిదా, మీరిద్దరు కలిసి ఉంటారా లేదా చెప్పండి. ఆ విషయం నన్ను కాదు, ఆవిడ్ని అడగండి. అడగొచ్చు అడగొచ్చు. తమరా కూర్చోండి. ఏమైనా మంచినీళ్ళు కాఫీ లాంటిది ఏమైనా తీసుకుంటారా? ఇతనెవరు? మా సిట్ తల్లి మొగుడు జగపతి. జగపతి అతను, ఇతని పేరు బాబుజీ. మీరు రండి, ఇలా రండి, కూర్చొని చెప్తారు. ఆవిడకి చెవుడు గుడ్డి, ఆడియో వీడియో కట్టు. ఏమండి కలిసి ఉంటారా? ఆ విషయం నన్ను కాదు, ఆవిడ్ని అడగండి. ఏమా నువ్వు? అదే సిట్టి తల్లి తలుపు పెడతానదే. పాప ఆ పిల్ల సిగ్గుపడుతుంది, అందుకని మన పిల్ల తలుపు సహాయపడుతుంది. మరి ఈ అమ్మాయి సంబంధం లేని టేటోస్ వస్తుంది. కలిసి ఉంటారు ఇష్టం లేదు. ఇష్టం లేదా? అదేనమ్మా, నా ముందు బాగానే కలిసి ఉన్నావు కదా, ఇరాకులు వద్దని చెప్పి. ఆ అమ్మాయి ఎందుకు చెప్తుంది? చెప్పాల్సిన అమ్మాయి పక్కనుంటే. పక్కనుంటే ఎవరు? ఈవిడా? కాదు. మన ఈవిడా? కాదు. ఇద్దరు కాకపోతే ఇల్లు ఈవిడా? అవును. అంటే మా సిస్టర్. ఓ నువ్వా, అయితే పర్లేదు. అంటే డైవర్స్ అనే డైవర్షన్ లేదనమాట. ఏది ఒకసారి ఊహని చెప్పండి. ఇల్లు ఇదేంటిది, ఒక్కరిని అడిగితే ముగ్గురు చెప్పేస్తాను. యూనిటీ, ఒకరి వల్ల మిగిలిన ఇద్దరికి బుద్ధి వచ్చింది అనమాట. అయినా నా డాలింగ్కి నాకు పెళ్లి కాలేదు, అప్పుడే ఇడాకి లేటర్ అయ్యా. నువ్వు బాగరా, అసలే మేనేజ్ చేయలేక నా నరాలు తెగిపోతున్నాయి. రండమ్మా, మీరిద్దరూ వచ్చి ఈ విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టండి.
నేను పెడతాను, అమ్మాయిని పిలవండి, అసలు సంగతి తేలిపోద్ది. రామ్మ చిలకమ్మ, రామ క్లోజమ్మ, రాదమ్మ రాదంటే రానే రాదమ్మ రాదమ్మ రాదమ్మ. ఏంటి పోనరా అబ్బా, సంతకాలు కావాలంటే తర్వాత తీసుకోవచ్చు. నువ్వు రావయ్యా పోదాం, చూడు రక్తం ఎలా కారిపోతుందో. పద పద ఎలవయ్యా మీన, నువ్వు అడుగు పెట్టినవు మా సిట్టెలు ఏలిపోసేసుకుంది. నీకు ధన్యవాదం. ఓరయ్యా నీకన్నా బుట్టుందా? నేను అన్నాకు పోనావు కదా, అది తెలుసు. ఊరి మీద ఏలు కోసేసుకుంటే పక్కింటి ఆయన తన సొంత పెడలాగా ఫీల్ అయిపోయి ఏలు కట్టి కట్టేసినాడు. సొంత మొగుడేమో పక్కింటోళ్ళగా అంత దూరంగా నుంచాడటి. అంతనవ్వ నీకు అర్థం కాలేదా? సంతకం పెట్టాల్సింది ఎవరు? అలా పక్కింటి అమ్మాయి ఏలు కోసేసుకుంది ఎవరు? మన చిట్టల్లి కదా. చిట్టుదల్లి ఏలు కోసేసుకుంటే పక్కింటి అమ్మాయి సంతకం పెట్టడం కుదరదని చెప్పేసి ఆమెదని పంపించారు ఎందుకు? జలగండి అది అమ్మదగ్ని ఏటి పెతలాటకం. ఒరే, నువ్వు అమ్మినోడు కన్నా తెలివితేటలుగా ఆలోచించేసి నా గాబరా ఎత్తించేస్తున్నావు. ఎదవ సన్నాసి. నేను ఎదవ సన్నాసి అయితే నన్ను కనదు, నువ్వు పెద్ద ఎదవ సన్నాసి కాదేటి. పదరా పిల్ల. దాని మొగుడుగా నువ్వు నాటకం ఆడితే ఆడవు, కానీ రాత్రి 12 గంటలకు నా రూముకు రాకపోతే. అంటే వచ్చేస్తానని అర్థం? ఏమిటో ఏం చేస్తుందో అయ్యో. మై హార్ట్ ఇస్ బీటింగ్, ఇట్స్ సంథింగ్ టీటింగ్, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ. నా సుజి డార్లింగ్ ఇంకా పడుకోలేదు, నేను రానే. రే, నువ్వు తొంగుంటేనే కదా అది తొంగునేది. ఆట తమ్మి చాలా గిటారు నువ్వును. జలగండి ఈశ్వరరాజు అవదగ్గి. వారం జరిగిపోయింది. ఇట్లా చెప్తా. ఏట్రా వీళ్ళు దొరికిపోయారు. ఎవరిద్దరు? వీళ్ళిద్దరు. ఎవడా? ఈ రూమ్ లో ఎవరుంటారు? అన్న చెల్లి కదా. ఆ రూమ్ లో ఎవరుంటారు? తోడు పిల్లం. కానీ లేరు. మరి టుప్పక్కను పడుకోగానే ఆడి చెల్లి దగ్గరికి ఈడు, ఈడి పిల్లల దగ్గరికి ఆడెళ్ళారు. కోతలు కోయకు, పెద్ద ఫ్యామిలీ చేద్దా. తంపలేకపోతే తలుపుకుంటా. అది ఏ నుంచి మానారు? కిటికీ నుంచి. మరి తలుపులు కొడతాడు చెటారదవా. కిటికీలు కొట్టాలి. సిద్ధలే సుజిపుట్టి. సిద్ధలే సిద్ధలే బజ్జి. ఏయ్, వాళ్ళు పడుకున్నారేమోరా? ఎప్పుడే చూశారు సుజి. కొన్ని మనుషులు ఇస్తారటి. ఆడికి పెడకలు వచ్చి కలిదిరి పడిపోనాడు. కొన్ని నీళ్ళు చల్లేసి చల్లేసి చల్లి గట్టిగా కొట్లేస్తాడు. ఎలా తొట్టుకోడు గాంధీ అని తొంగూడా నా బంగారు కొండ. ఒరయ్యా, ఇదంతా ఎలా జరిగింది? కాలు వచ్చుటది తొంగు. ఓమి కదా, మా పాప కదా, మా చెప్పు కదా, మా ఉప్పు కదా. మొగ్గుడు పడుకుంటాడు. అచ్చా ఓ పైసి వచ్చిన ఒళ్ళు తొంగు. ఏం చేస్తున్నావు అక్కడ? నా కహో నాకి కటింగ్ ఇస్తున్నా. అక్కడితో ఆగకపోతే అడ్డంగా నరికే. తాగో. నువ్వు నరికిరా చంపినా. నా అమిష పటేల్ ప్రేమని దూరం చేయలేవు. అమిష పటేల్ ఎవర్రా? నేను ఎతి క్రోషర్ అయితే ఆమె అమిష పటేల్, ది యంగ్ బ్యూటిఫుల్ లేడీ. ఆమె యంగ్ కాదు, బ్యూటీ అంతకంటే కాదు. ఆమె ఆల్రెడీ పెళ్ళై కాలేదు. నా కహాని చెప్పి నా కహో నన్ను దూరం చేయకు. ఒకవేళ పెళ్ళి అయి ఉంటే మొగుడు పేరు చెప్పకుండా ఫ్రెండ్ చెల్లెలను ఎందుకు చెప్తావు? సరేలే నూరా. నీకు పెళ్ళైంది, ఆవిడకి పెళ్లి కాలేదు. నువ్వు సైడ్ అయిపో, నేను సీన్ వేసేసుకుంటాను. వెళ్ళిపో వెళ్ళిపో, ఇక్కడ ఉండద్దు, అసహ్యంగా ఉంటది. ఈ సొప్పు తీసుకో.
నేను పాటేసుకుంటా. ఎక్క పల్క జీనా దిల్కో నా జానా దేకే నే చేదేవారే. అది ఊతుకో లేపో.